ओम तत्सत् ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ओम दिविभूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं ओम चराचरस्वरूपाय सच्चिदानन्दरूपिणे विद्यानन्दयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ओम ओंकार तत्त्वमारूढं सच्चिदानन्द विग्रहं नमामि स्वामिनं देवं विमलानन्द सद्गुरुं सर्वदेवता स्वरूपलैन प्रत्यक्ष परब्रह्ममैन श्री सद्गुरु परमात्मल యొక్క దివ్య పాదపద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియ ఆత్మ బంధులారా అమృత హృదయలారా అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు దేవదేవుని చింతించు దినము దినం ఏ రోజున పరమాత్మ యొక్క కార్యక్రమాలను జరుపుకుంటాము ఆ భగవంతుడికి సంబంధించిన జపధ్యానాదులు చేసుకుంటామో శ్రవణాదులు జరుపుకుంటామో ఆ రోజే సుదినము అని భాగవతం మనకు తల్లిలాగా చెప్తున్నది. ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాల యొక్క సారాన్ని, ముఖ్యంగా భగవద్గీత యొక్క ఆశయాన్ని, భగవంతుని యొక్క ఆశయాన్ని 13వ శ్లోకము నుండి చక్కగా భగవంతుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని గురించి చెప్పుకుందా. దీన్ని చక్కగా అర్థం చేసుకుంటే ఇక తెలుసుకోదగింది ఇంకా వేరే ఏమి ఉండదన్నమాట. సంపూర్ణంగా భగవంతుడు తన తత్వాన్ని సగుణ నిర్గుణ స్వరూపాలను కలిపి చక్కగా మనకి తెలియజేస్తున్నాడు. అందరూ శ్రద్ధగా ఆలకించండి. శ్రీమద్ భగవద్గీత 13వ శ్లోకం. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. జీవితంలో తెలుసుకోదగినటువంటిది పరబ్రహ్మతత్వం. ఆ తత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే కలిగే లాభం ఏమిటి అని అంటే అమృతమశ్నుతే, జనన మరణ రహితమైనటువంటి మోక్షము లభిస్తుంది అని భగవంతుడు చక్కగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. అట్టి పరబ్రహ్మతత్వం జ్ఞేయం, తెలుసుకోదగినటువంటిది. మానవుడిగా పుట్టినందుకు అనన్యమైన భక్తితో నిష్కామ కర్మ చేసుకుంటూ తరువాత సద్గురువుల యొద్ద వేదాంత విచారణ చేసి ఆ పరబ్రహ్మము నేను అనే తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇదే మానవ జీవిత లక్ష్యం. కనుక మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఆ పరతత్వాన్ని భగవంతుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. పరం బ్రహ్మ అనే పదాన్ని ఉపయోగించాడు అన్నమాట భగవంతుడు. దీనిలో పరం అనటం వలన మామూలు బ్రహ్మదేవుడు కాదు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మ అని అనుకుంటాం మనం, అది సగుణంలో. నిర్గుణంలో పర అనేటువంటి పదాన్ని భగవంతుడు ఉపయోగించాడు. కనుక ఈ పరబ్రహ్మము అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కాకుండా రూపరహితమైనటువంటి
పరమాత్మయే ఇక్కడ పరబ్రహ్మం. అందుకని ఆ పరబ్రహ్మం ఎవరో కాదు, మన నిజస్వరూపంగానే ఉంది. వాడు పరమాత్మ వేరు, మనం వేరు అనుకోకూడదు అని భగవంతుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. భ్రాంతులు సహజంగా ఐదు ఉంటాయి మానవులకు. మొదటి భ్రాంతి దేవుడు వేరు, నేను వేరు అనుకుంటాం, తెలియనం. కానీ తెలుసుకుంటే ఒక్కటే. చతుర్ముఖేంద్ర దేవేష్ మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యవి. పరమాత్మ అందరిలో ఒక్కరిగానే ఉంటారన్నమాట. పుష్పమాలలో పుష్పాలు వేరైనా దారం ఒకటైనట్లుగా దేవతల యొక్క శరీరంలో. చతుర్ముఖేంద్ర దేవేషు, చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, దేవ అంటే దేవతలు, మనుష్య అంటే మనుష్యులు, అశ్వ అంటే గుర్రములు, గవ అని అంటే గోవులు, ఆదిశు అంటే మిగిలిన చరాచర ప్రపంచములో అందరికీ లోపల భగవంతుడు ఏకంగా ఉన్నాడు, ఒక్కటిగా ఉన్నాడు, భేదం అనేది లేదన్నమాట. అందుకని అభేద జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. తత్వమసి, త్వము నీవు, తత్ ఆ పరమాత్మే అయ్యున్నావు. త్వము నీవు దేహ జీవ ప్రపంచరహితంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మైనటువంటి నీవే. అక్కడ మాయా అతీతంగా రూపరహితంగా ఉన్న పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మమే నీవు అని అర్థం. కనుక నేను అంటే మనము భగవంతుడి కంటే వేరు కాదు. వేరు అనుకుంటాం, భ్రాంతి అజ్ఞానం. బట్ ఆ భ్రాంతిని వదిలేయాలి అని మనకి చక్కగా వేదాంతం తెలియజేస్తున్నది. భగవంతుడు కూడా అదే తెలియజేస్తూ ఉన్నాడు. అందుచేత భేదం అనేది లేనే లేదు. తెలియకపోవటమే జీవత్వం, తెలుసుకుంటే బ్రహ్మ, తెలియకపోతే వాము, తెలుసుకుంటే త్రాడు, తెలియకపోతే జగత్, తెలుసుకుంటే ఇదంతా బ్రహ్మమయం. అలాగే తెలుసుకుంటే మనం అందరమే పరమాత్మగానే ఉంటాం, సందేహం లేదు. రెండవ భ్రమ కర్తృత్వ భ్రమ. ఈ పని ఎవరు చేశారు అనంటే నేను చేశాను అని అనుకుంటాం. మనం చేసేది దేహేంద్రియ కృతం దేహేన కర్మేదం నమయా శుద్ధ రూపేణ. లోపల పరమాత్మ అవయవరహితంగా, ఆకారరహితంగా, నిరాకారంగా, నిర్వీకారంగా, నిశ్చలంగా ఉంటుంది. ఆ పరమాత్మ చేయదు, చేయించదు. దేహేంద్రియాలే వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయన్నమాట. అందుచేత దేహరహితంగా ఆత్మ ఉంటుంది కనుక మనం రెండో భ్రమ కర్తృత్వ భ్రమ మనకు లేదు. అంటే ఆత్మకి లేదు, ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. మూడవ భ్రమ సంఘభ్రమ. సంఘము అని అంటే సంబంధం, ఒక వస్తువుకి మరొక వస్తువుతో సంబంధం ఉంటుంది. ఆత్మ సూక్ష్మంగా అవయవరహితంగా ఆకారరహితంగా ఉంటుంది కనుక అది దేనితోనూ అంటుకోదు. ఆకాశంలో ఎన్నో ఉంటాయి, ఆకాశం దేన్ని అంటుకోదు, సూక్ష్మంగా ఉంటుంది కనుక. ఆకాశం కంటే మహత్తత్వం వేరేట్లు సూక్ష్మం, మహత్తత్వం కంటే అవ్యక్తం వేరేట్లు సూక్ష్మం, అవ్యక్తం కంటే పరమాత్మ వేరేట్లు సూక్ష్మం. ఆకాశమే దేనిని అంటనప్పుడు ఆకాశం కంటే 3000 రెట్లు సూక్ష్మంగా ఉండే మన ఆత్మ దేనిని అంటుకోదు అనేది చక్కగా తెలుసుకోవాలన్నమాట. ఒక ఖాళీ కుండ మనం ఇక్కడి నుంచి మరొక చోటికి తీసుకెళ్తూ ఉన్నామనుకోండి, ఆ కుండే వెళుతుంది కానీ కుండతో పాటు కుండలో ఉన్న ఆకాశం వెళ్ళదు. ఆకాశం సూక్ష్మం కనుక కుండను అంటుకోదు అన్నమాట. అట్లాగే ఈ దేహేంద్రియాల యొక్క ధర్మాలను ఆకాశం అంటుకోదు అన్నమాట, సూక్ష్మంగా. అట్లాగే లోపలుండే ఆత్మ కూడా ఈ దేహేంద్రియాదుల యొక్క సంబంధం ఏమీ లేకుండా ఉంటుంది. అందుకని అసంగం అని అంటారు ఆత్మ. సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక భక్తుడు అదే పెట్టులో వెక్కి కూర్చున్నాడు. చూశాడు స్వాముల వారు, శిష్యులు చాలా సామాన్లు ఉన్నాయి. తానేమో ఒక ఆఫీసర్, చిన్న బ్రీఫ్ సూట్ కేసు తీసుకుని, చక్కగా బ్రీఫ్ కేసు తీసుకుని వెళుతూ ఉన్నాడు ఆఫీస్ కొన్ని ఫైళ్ళు పెట్టుకొని. ఆయన అనుకున్నాడు, నేను ఎంత సింపుల్గా ఉన్నాను, స్వామివారికి ఇన్ని సామాన్లు ఉన్నాయి, ఇంకా మనకే స్వామివారికి తేడా ఏమిటి అనుకుని
స్వామీజీ మరి నేను ఇంత సింపుల్గా ఉన్నాను, మీరు ఇన్ని సామాన్లతో ఉన్నారు, మీకు మాకు తేడా ఏముంది అని అడిగాడు. అప్పుడు స్వాములు వారు చక్కగా ప్రేమగా నవ్వుతూ ఇలా చెప్పారు, దగ్గర దగ్గరగా ఒక స్టేషన్ రాబోతున్నది, ఆ స్టేషన్లో దిగి మేము వెనక్కి తిరిగి చూడకుండా ఈ సామాన్లన్నింటినీ వదిలేసి ముందుకు పెట్టిన కాలు వెనక్కి పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటాము, మీ సూట్ కేసు వదిలేసి మాతో పాటు వస్తారా అని అడిగి అప్పుడు ఆ ఆఫీసులు అదిరిపోయినాయి. నా సంసారం అంతా ఈ ఫైల్లోనూ ఈ సూట్ కేసులో ఉంది, ఇది లేకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే జీవనమే లేదు అని అమాంతంగా స్వామివారి పాదాలకు నమస్కారం చేసి, మీకు మాకు తేడా తెలుసుకున్నాను, మీకు అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనటువంటి వారే, ఆ అసంగమైనటువంటి ఆ పరిపూర్ణ పరమాత్మే మీరు అని చెప్పి చాలా సంతోషంగా భక్తిగా నమస్కారం చేస్తున్నాను. కాబట్టి అసంగం, సంఘభ్రమ అనేది వాస్తవంగా మనకు లేదన్నమాట. గాఢ నిద్రలో మనకు దేనితోనూ సంబంధం లేదన్నమాట. ఇట్టి పరమాత్మ నేనని, అసంగ పరమాత్మ నేనని మనను మనం తెలుసుకున్నట్లయితే ఈ అహంకార మమకారాలు క్రమంగా తొలగిపోతాయి అన్నమాట. వాస్తవంగా సన్యాసం తీసుకునేటప్పుడు మొదటి మంత్రం ఏమిటేనంటే, నేను ఎవరి వాళ్ళని కాను, నాకెవరో లేదు. నిద్రపోయాను అనుకోండి, గాఢ నిద్రలో మనం ఎవరి వాళ్ళమే కాదు, మనకెవరో లేదు. ఇది వాస్తవమైనటువంటిది ఏకత్వం. అంటే ఆ ఏకత్వాన్ని మనం గుర్తించి, ఆ ఏకత్వం అయినటువంటి ఆత్మ సూక్ష్మంగా ఉంటుంది కనుక అసంగమైనటువంటి పరమాత్మను నేను అని తెలుసుకోవాలి. నాలుగవది వికారిత్వ భ్రమ. సాధారణంగా మనకి కోపాలు తాపాలు కలుగుతూ ఉంటాయి. కోపం ఇచ్చుడు మనం ఏమనుకుంటాం, కోపం నాకే వచ్చింది అని అనుకుంటాం. కోపం వస్తే నేను మనిషిని కాదు అని చెప్పి మనం అంటూ ఉంటాం. మనం కోపంలో కూడా వేదాంతాన్నే మాట్లాడడం, అది భారతీయుల యొక్క గొప్పతనం. నేను మనిషిని కాదు అని అంటే శరీరం నేను కాదు అని అర్థం. అందుచేత ఈ కోపము, ఈ వికారాలు, ఇవన్నీ కూడా మనకు కలిగేటువంటి వికారాలన్నీ కూడా సర్వం మన ఏవ. కామ సంకల్పం, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతిర ధృతి, హీర్ ధీర్ భీర్ ఇత్యేత సర్వం మనకేవ. మనకు కలిగేటువంటి కోరికలు, సంకల్పాలు, వికల్పాలు, నిశ్చయాలు, ధైర్యం, అధైర్యం, సంతోషము, సుఖము, దుఃఖము, ఇవన్నీ ఏమేమి భావాలు మనం కలిగి ఉంటున్నామో ఆ వికారాలన్నీ మనస్సుకే. సర్వం మన ఏవ, మనస్సువే అని మనకి శాస్త్రం నొక్కి చెప్తుంది అన్నమాట. ఎందుకని అంటే మనసుంటేనే ఈ సుఖ దుఃఖాలు, ఈ వికారాలన్నీ ఉంటాయి. గాఢ నిద్రలో మనసు లేదు, మనకి ఏ వికారము కనుక వికారాలన్నీ మనస్సు అయినప్పుడు నేను ఎటువంటి వాడిని అంటే నిర్వికారు. కాబట్టి వికారిత్వ భ్రమ అనేది, వికారాలు అనేవి మనకు లేవు అని మనం చక్కగా తెలుసుకొని నిర్వికారమైనటువంటి పరమాత్మను నేను అని తన స్వరూపాన్ని తాను చక్కగా గుర్తించాలి. ఐదు జగత్ సత్యత్వ భ్రమ. జగత్తు సత్యము అనుకుంటాం, తెలుసుకుంటే వాస్తవంగా జగత్ అనేది లేదన్నమాట. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సత, ఉభయోరపి దృష్టోంత త్వనయోస్తత్వదర్శిభి. భగవంతుడు గీతలో 2వ అధ్యాయంలో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు, లేని నామరూపాలు లేని జగత్తు ఎప్పుడూ లేదు, ఉండే పరమాత్మ ఎప్పుడూ ఉండదు. లేని దానికి ఉండటం ఉండదు, ఉన్నదానికి లేకపోవటం ఉండదు అని చక్కగా గుర్తించి, వాస్తవంగా ప్రపంచం అనేది లేదు, మూడు కాలాల్లో అంతటా పరమాత్మే ఉన్నది అని గుర్తించి ఈ జగద్ దృష్టిని, దేహదృష్టిని, జీవదృష్టిని వదిలి బ్రహ్మదృష్టిలో హాయిగా సుఖంగా ఉండాలి అనేది వేదాంతం యొక్క అభిప్రాయం అన్నమాట. అందుకని చక్కగా ఈ భ్రమని, జగత్ సత్యత్వ భ్రమని గురించి చక్కగా విచారణ చేయాలి. ఘటనామన యథా పృథ్వీ, పటనామనా హి తంతవః, జగన్నామన చిదాభాతి, జ్ఞేయం తత్తదభావత అని సద్గురు మహర్షి బ్రహ్మర్షి శ్రీ విద్యానందగిరి స్వాముల వారు చక్కగా బోధిస్తూ ఉండేవారు. ఘటం అంటే కుండ అనే పేరుతో మనకు ఎవరు కనిపిస్తున్నారు, మట్టే కనిపిస్తుంది. అలాగే వస్త్రం అనే పేరుతో ఎవరు కనిపిస్తున్నారు, దారాలే కనిపిస్తున్నారు, కనిపిస్తున్నాయి అంటే దూదే కనిపిస్తున్నది. అట్లాగే జగన్నామన చిదాభాతి, జగత్ అనే పేరుతో మనకు ఎవరు కనిపిస్తున్నారు అని అంటే పరమాత్మే కనిపిస్తుంది. త్రాడు సర్పంగా కనిపిస్తున్నట్లుగా మనకి ఆ పరమాత్మే
అంతటా పరమాత్మ ఉన్నది అనే జ్ఞానం లేకపోబట్టి ఆ పరమాత్మే మనకి ప్రపంచంగా గోచరిస్తుంది. అక్కడ త్రాడు ఉన్నదనే జ్ఞానం లేకపోబట్టి త్రాడే మనకి పాముగా కనిపిస్తున్నట్లుగా, అంతటా పరమాత్మ ఉన్నది అనే జ్ఞానం లేకపోబట్టి ఆ పరబ్రహ్మమే మనకు జగత్తుగా కనిపిస్తుంది. కాబట్టి ఇది జగత్తు కాదు, పరమాత్మ అనే భావనతో మనం చక్కగా ఉన్నట్లయితే జగత్ భావన పోయి పరబ్రహ్మ భావనే సర్వత్రా మనకు మిగులుతుంది. అందుకని పరబ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే, ఆ పరమాత్మ ఎటువంటిది అని అంటే అది సత్తు కాదు అసత్తు కాదు అని చక్కగా భగవంతుడు తెలియజేస్తున్నాడు. అంటే అయితే సత్తన్న అవ్వాలి లేకపోతే అసత్తన్నా కావాలి? మరి సత్తు కాదు అసత్తు కాదంటే ఇక్కడ అర్థం ఏమిటి అని అంటే, ఈ సందర్భాన్ని బట్టి ఒక అర్థం జీవుడు కాదు ఈశ్వరుడు కాదు ఈ రెండింటికి ఆధారంగా ఉండే పరబ్రహ్మము అని ఒక అర్థం. మరొక అర్థం ఏమిటి అని అంటే భూమి జలము అగ్ని మనకి కనిపిస్తాయి, వాయువు ఆకాశము మనకి కనిపించవు. మనకి దూరంగా కనిపించేది ఆకాశం కాదు, అవకాశమే ఆకాశం, శూన్యంగా ఉండటమే ఆకాశం. మనకు తెల్లగా కనిపించేది ఆకాశం కాదు. మన యొక్క దృష్టి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి తెల్లగా కనిపిస్తుంది అన్నమాట. అందుచేత కనిపించే భూమి జలము అగ్ని కాదు పరబ్రహ్మము, కనిపించని వాయువు ఆకాశం లాంటిది కాదు. అంటే పంచభూతాలకు విలక్షణంగా ఉండేటువంటిది పరబ్రహ్మము. అట్టి పరబ్రహ్మం ఎవరో కాదు, నీవే అని భగవంతుడు చక్కగా ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు. శ్లోకాలని భగవద్గీతలోని శ్లోకాలను పఠించి శోకాన్ని జయించాలన్నమాట. ఉపనిషత్తులు ఉండే వాటిని మంత్రాలు అంటారు. మంత్రాలను మననం చేసి చక్కగా మనం అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, మాయను మాయం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే భగవంతుడు అర్జునుడు భగవంతుడిని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, ఓ పరమేశ్వర ఈ పరమాత్మ చాలా సూక్ష్మంగా ఉంటుంది అని మీరు చెప్పారు కదా, నామరూపరహితంగా ఉంటుంది, భ్రాంతులు లేదని చెప్పారు కదా, ఆ పరమాత్మను నేను ఎలా గుర్తించాలి అని అర్జునుడు మనందరి తరఫున అడుగుతాడు అన్నమాట. అటు సూక్ష్మంగా ఉండేటువంటి పరమాత్మని నేను ఎలా గుర్తించాలి అని అంటే, భగవంతుడు సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా చక్కగా తెలియజేస్తున్నాడు. సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షిశిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. ఓ అర్జున, పరమాత్మ తత్వాన్ని సగుణం ద్వారా నిర్గుణతత్వాన్ని గుర్తించాలి. సర్వతః పాణి, కనిపించేటువంటి అందరి యొక్క చేతులు, పాద అందరి యొక్క పాదాలు, శిర అందరి యొక్క శిరస్సులు, పక్షి అందరి యొక్క నేత్రాలు, అందరి యొక్క ముఖాలు, అందరి యొక్క చెవులు, ఇవన్నీ నావే, నేను నిండి నిబిడీకృతమై ఉన్నాను. కనుక ఈ విధంగా ప్రతి అణు అణువుని పరబ్రహ్మముగా గుర్తించినట్లయితే మీకు సులభంగా ఆత్మ అనుభూతి చక్కగా కలుగుతుంది. సగుణ పరమాత్మని చక్కగా అంతటా మనం గుర్తించినట్లయితే నిర్గుణ పరమాత్మ యొక్క జ్ఞానం మనకి అవలీలగా కలుగుతుంది అన్నమాట. కనుక జగత్తుని పరమాత్మగా గుర్తించి ఆ జగత్తుని అంతటిని పరమాత్మ భావనగా దృఢంగా మనం భావించినట్లయితే క్రమంగా ప్రతి ప్రాణి యొక్క అనుగ్రహం మన పైన కలిగి ఆ నామరూపాల యొక్క ప్రభావం అగ్ని సంబంధం చేత కర్పూరం కరిగిపోయినట్లుగా కరిగిపోయి మనకు సర్వత్ర నామరూపరహితమైనటువంటి అఖండ చైతన్య అనుభూతి మనకి కలుగుతుంది అన్నమాట. అందుచేత చక్కగా ఇట్టి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని భగవంతుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఎలా ఉంటుంది ఆ పరమాత్మ అని అంటే భగవంతుడు చెప్తున్నాడు, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. సర్వేంద్రియ గుణాభాసం, సర్వ ఇంద్రియాల చేత గుణముల చేత చక్కగా అది తెలుస్తూ ఉన్నదన్నమాట. దాని యొక్క శక్తి చేతనే ఆయా ఇంద్రియాలు ఆయా పనులు చేసుకుంటూ
ఆయా జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. నేత్రం చూస్తుంది, రూపాలను తెలుసుకుంటుంది, చెవి వింటుంది, వాటి భేదాలను వాటి శబ్దాలని తెలుసుకుంటూ ఉంది. సర్వేంద్రియ వివర్జితం, పోనీ ఈ శరీర ఇంద్రియాలతో ఏమైనా సంబంధం ఉంటుందా ఆత్మకి అని అంటే, సర్వేంద్రియ వివర్జితం, అది దేహరహితంగా, ఇంద్రియరహితంగా, ప్రాణరహితంగా, మనోబుద్ధుల రహితంగా ఉంటుంది. ఎందుకని అంటే అది సూక్ష్మం కాబట్టి అది దేనితోనూ అంటుకోదు, దేని సంబంధం ఉండదు. అట్టిది పరమాత్మ, ఇట్టిది నీ నిజస్వరూపం అని భగవంతుడు తెలియజేస్తాడు. అసక్తం, దానికి దేని యందు ఆసక్తి ప్రీతి ఉండదన్నమాట. అందుకని మనం గాఢంగా నిద్రపోయినప్పుడు మనకి దేని యందు ఆసక్తి కానీ ప్రీతి కానీ లేదన్నమాట. సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తుంచ, సమస్తాన్ని సృష్టిస్తున్నది, గుణాల చేత వాటి అనుభవాన్ని పొందుతున్నది, తర్వాత అది నిర్గుణంగా ఉంటుంది. కాబట్టి ఇట్టిది పరమాత్మ, ఇటు పరమాత్మని ఎవరో కాదు నేను అని తెలుసుకోవాలి. ఇంకా ఆ పరమాత్మతత్వాన్ని భగవంతుడు వర్ణిస్తున్నాడు. బహిరంతశ్చ భూతానాం అచరంచరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చత. ఆ పరమాత్మ లోపల బయట అంతటా నిండి నిగుడీకృతమై ఉంటుంది. కదిలేవి పరమాత్మే, కదలనివి పరమాత్మే. ఒక కొండను నీళ్ళలో ముంచిపెడితే కొండకు లోపల జలమే, బయట జలమే. అట్లా మనకు లోపల భగవంతుడే, బయట భగవంతుడే. నారాయణ ఉపనిషత్తు చెప్పినట్లుగా ఊర్ధ్వంచ నారాయణ పైనంత నారాయణమై, అధశ్చ నారాయణ కిందంతా నారాయణమై, అంతర్బహిశ్చ నారాయణ లోపల బయట నారాయణమయం, దిశశ్చ నారాయణ దిక్కులంతా నారాయణమయం, సర్వశ్చ నారాయణ సర్వము నారాయణమయం. ఈ విధంగా చక్కగా ఇదంతా కూడా భగవన్మయంగా గుర్తించాలి. కదిలేవి పరమాత్మే, కదలని కొండలు బుట్టలు పుట్టలు ఇవి పరమాత్మే. చక్కగా ఇండియాలో కాణిపాకంలో ఆ వినాయక స్వామి అంటారు, అది రాయే కదా విగ్రహమే కదా, అది ఆటా పెరుగుతున్నది. కవచాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మార్చేస్తూ ఉంటారు, ఆ కవచాలు పక్కన గుర్తుగా పెట్టి ఉంటారు, మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చును. కనుక కదిలే ప్రాణులు పరమాత్మే, కదలనివి పరమాత్మే అనేది భగవంతుడు చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అది సూక్ష్మంగా ఉంటుంది కనుక అది అంత తేలిగ్గా తెలియబడదు అన్నమాట. అందుకని దాని గురించి మనం తెలుసుకోవాలంటే సద్గురువు దగ్గర శ్రవణం మననం నిధిధ్యాస చెవులారా వినాలి. విన్న తర్వాత మనసారా దాన్ని మన మరలా చింతన చేయాలి. శ్రవణం మననం రెండింటి ద్వారా ఒక నిశ్చయం కలిగి నిశ్చయాన్ని సంపాదించుకుని నిశ్చయానుసారంగా నేను ఇది అంతా కూడా పరమాత్మమయం అని ధ్యానం చేయాలి. సర్వం కల్విదం బ్రహ్మ నేహనాస్తి కించన తజ్జలానితి శాంత ఉపాసీత. ఎదురుగా కనిపించి ఇదంతా పరమాత్మమయంగా భావించుకొని అన్యంగా రెండో వస్తువు లేదని ప్రశాంతమైనటువంటి మనసుతో ఆ దైవ చింతనలో నీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని వేదమాత మనకి తల్లిలాగా చెబుతుంది అన్నమాట. అందుచేత అది సూక్ష్మంగా ఉన్నప్పటికీ దాని గురించి శ్రవణం చేయాలి, మనసులో మరలా దాని గురించి చింతన చేయాలి. రెండింటి ద్వారా నిశ్చయాన్ని సంపాదించుకుని నిశ్చయానుసారంగా దాన్ని ధ్యానం చేయాలన్నమాట. ధ్యానం అంటే విజాతీయ భావాలను తిరస్కరిస్తూ, ప్రపంచ భావాలను తిరస్కరిస్తూ పరమాత్మ భావ ప్రవాహాన్ని చక్కగా సంపాదించుకోవటమే ధ్యానం. ధ్యానం నామ నిర్విషయం మనః. ధ్యానం అంటే మనస్సుని విషయరహితంగా చేసుకుని పరమాత్మ ఆకారంగా ఉంచుకోవటమే ధ్యానం. ఈ విధంగా చక్కగా ధ్యానం చేసుకున్నట్లయితే నేను ఇది ఇక పరమాత్మ తప్ప రెండో వస్తువు లేదు, ఆ పరమాత్మ నేనే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అది తెలియని వాళ్ళకి దూరంగా ఉంటుంది, తెలిసిన వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. దగ్గరగా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే తానుగానే ఉంటుంది అన్నమాట. మనం అందరమే పరమాత్మ స్వరూపం ఎప్పుడు అయి ఉన్నాము కనుక పరమాత్మకి మనం దూరము కాదు, దగ్గర కాదు. దూరం అనుకున్నా వేరే, దగ్గర అనుకున్నా వేరే. అదే నేను, నేనే అది అనుకోవాలి. ఇక భేదం అనేది నేనే లేదమ్మా. అయితే ఒక రాజుగారు ఉన్నాడు, ఆయనకు ఒక సందేహం కలిగింది. భగవంతుడు మనకి ఎంత దూరంలో ఉంటాడో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఒక సభ ఏర్పాటు చేశాడు.
భగవంతుడు ఎంత దూరంలో మనకు ఉంటాడో చెప్పవలసింది అని అంటే, పండితులు వాళ్ళు వాళ్ళు లెక్కలు వేసి కైలాసం ఉంటాడు ఎంత దూరంలో ఉంటాడు, 2000 మైళ్ళు లేక 800 మైళ్ళు, అలాగే వైకుంఠం ఉంటాడు 2000 మైళ్ళు ఎంత దూరంలో ఉంటాడు, ఈ విధంగా వాళ్ళు ఎవరు తోచిన విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక సాకలి వాడు వచ్చాడు, మహారాజా నేను కూడా చెప్పవచ్చునా, నాకు కూడా అవకాశం ఇస్తారా అని అడిగినాడు. సరే రాజుగారు సంతోషంగా ఎవరైనా సరే చెప్పవచ్చు అని అంటే, అప్పుడు ఆ సాకలాయన చెబుతున్నాడు, మహారాజా భగవంతుడు పిలిస్తే, మనం గట్టిగా పిలిస్తే ఆ పిలుపు ఎంత దూరం వెళ్తూ వినిపిస్తుందో అంత దూరంలో ఉన్నాడు అన్నాడు. ఎలా చెబుతున్నావు ఈ విషయాన్ని అని రాజుగారు చక్కగా ప్రశ్నించాడు. అప్పుడు ఈయనంటాడు, భాగవతంలో గజేంద్రుడు భగవంతుని ప్రార్థించాడు కదా, ఆ ప్రార్థన వినపడే కదా వైకుంఠాన్ని నుంచి భగవంతుడు వచ్చాడు, కాబట్టి భగవంతుడు మనం పిలిస్తే పలికే అంత దూరంలో ఉంటాడు అని చెప్పాడు. రాజుగారికి చాలా సంతోషమై ఆయనకి మొదటి బహుమానం ఇస్తారన్నమాట. ఇంకా తెలుసుకుంటే ఆ భగవంతుడు ఎక్కడో పిలిచేంత దూరంలో కాదు, మనంగానే ఉన్నాడు. కనుక భగవంతుడు మనకు దగ్గర కాదు, దూరము కాదు, ఆ భగవంతుడు నీవే అని గురువులు శాస్త్రాలు ఘంటాపదంగా నొక్కి చెప్తున్నారు. ఆ పరమాత్మని నేనే అని తెలుసుకున్న వాణ్ణి ధీరుడు అని కఠోపనిషత్తులో యమధర్మరాజు ఒక బిరుదునిస్తున్నాడు అన్నమాట. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్ష ఔరుత చక్షు అమృతత్వమిచ్చన్, జనన మరణ రహితమైనటువంటి మోక్షాన్ని కోరినటువంటి వాడై, శాశ్వత ఆనందాన్ని కోరినటువంటి వాడై, ఒకనొకడు ఈ ప్రపంచ వ్యామోహాలను వదిలేసి గురువుల దగ్గర వేదాంత విచారణ చేసి ఆ పరమాత్మను నేను అని చక్కగా సందేహరహితంగా తెలుసుకుంటూ ఉన్నాడు. అటువంటి వాడిని ధీరుడు అని యమధర్మరాజు ఒక బిరుదునిస్తున్నాడు అన్నమాట. సంశయాత్మ వినశ్యతి, ఈ వేదాంత మార్గంలో భక్తి మార్గంలో సందేహాలు సంశయాలు ఉండకూడదు అన్నమాట. సందేహం, మనకిప్పుడు స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము ఈ 3 దేహాల భావంతోనే మనం ఈ జనన మరణాల్లో తిరుగుతున్నాం. సందేహం అంటే 4వ దేహం పట్టిగా, ఆ సందేహానికి మనం అవకాశమే ఇవ్వకూడదన్నమాట. అందుకనే సంశయాత్మ వినశ్యతి, సందేహం కలిగిన వాడు ఈ లోకంలో గొప్పవాడు కాలేడు, పరలోకంలో గొప్పవాడు కాలేడు. అందుకని సందేహాన్ని వదిలేయాలి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణ, కాబట్టి శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నదో అది అటువంటి శిష్యుడు చక్కగా మోక్షాన్ని పొందిపోతాడు, సందేహం లేదన్నమాట. కాబట్టి సమస్త సందేహాలను వదిలేసి ఆ పరమాత్మను నేను అనే దృఢమైనటువంటి భావాన్ని సంపాదించుకుంటే జన్మ ధన్యమైపోతుంది అనటంలో సందేహం లేదు. ఇంకా చెప్తున్నాడు భగవంతుడు ఆ పరమాత్మతత్వాన్ని గురించి, అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. శరీరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ లోపలుండే ఆత్మ వేరుగా ఉండనే ఉండదు అన్నమాట. కాబట్టి అందరిలో ఆత్మ ఉండే ఆత్మ ఏకం, భాగత్యాగ లక్షణ అని అంటారు. కొంత భాగాన్ని వదిలేయాలి, కొంత భాగాన్ని స్వీకరించాలి. అరటిపండు మన చేతికి ఇచ్చారు అనుకోండి, కొంత భాగాన్ని వదిలేస్తున్నాం, కొంత భాగాన్ని స్వీకరిస్తున్నాం. ఇక్కడ అనేకత్వ భావాన్ని త్యాగం చేస్తే ఏకత్వ భావనే మిగులుతుంది. పుష్పమాలలో పుష్పాల యొక్క దృష్టిని మనం త్యాగం చేస్తే లోపల దారం ఒక్కటే, ఆ ఒకటే భావం మనకి మిగులుతుంది అన్నమాట. అందుకనే మనం గాఢంగా నిద్రపోయినప్పుడు అనేకత్వాన్ని త్యాగం చేస్తున్నాం, ఏకంగా ఉండిపోతున్నాం, నిత్యము మనకు అనుభవం. కాబట్టి ఆ పరమాత్మ ఏకంగా ఉంటుంది, అనేకంలో ఏకంగా ఉంటుంది. కాబట్టి అనేకంలో ఏకమైనటువంటి పరమాత్మని దర్శించాలి. ఇది మానవత్వానికి ఒక ధీరత్వం, వీరత్వం, శోరత్వం. కనుక మహనీయులు అందరిలో ఆ పరమాత్మని దర్శిస్తూ ఉంటారు అన్నమాట. అందుకని అటువంటి ఏకత్వాన్ని దర్శించటమే మానవ జీవితానికి పరమావధి. ఎప్పుడైతే అందరిలో ఆ ఏకమైనటువంటి పరమాత్మను దర్శిస్తామో, కో మోహ కశ్యోక ఏకత్వం అనుపశ్యత, అందరిలో ఆ దైవాన్ని దర్శించే వాడికి శోకము ఉండదు, దుఃఖము ఉండదు, హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాడు అని ఈశావాస్య ఉపనిషత్ మనకి తల్లిలాగా చక్కగా తెలియజేస్తూ ఉన్నది. ఈ ప్రపంచం సృష్టింపబడుతున్నది, పోషింపబడుతుంది, లయింపబడుతున్నది అంటే దేని వలన అంటే
ఆ భగవంతుని యొక్క ఆ పరమాత్మ యొక్క శక్తి వలనే ఇదంతా దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఇదంతా దొరుకుతుంది. సూర్య భగవాను యొక్క సన్నిధిలో ఎవరెవరు ఎవరైతే ఉంటారో వారి వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు. నేను సూర్యభగవాను ఉదయించాను వచ్చాను మీరు మీ పనులు చేసుకోండి అని ఆ సూర్యభగవాను మనకేమీ చెప్పట్లేదు. ఆయన సన్నిధిలో ఎవరి పనులు వాళ్ళు హాయిగా ఆనందంగా చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో ఈ సృష్టి స్థితి లయాలన్నీ చక్కగా జరుగుతుంటాయి. పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు అన్నమాట. అందుకని ఇట్టిది పరమాత్మ తత్వం అని తెలుసుకోవాలి అన్నమాట. అయితే ఇంకా ఎలా ఉంటాడు ఆ పరమాత్మ? భగవంతుడు చెప్తున్నాడు, జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఆ పరమాత్మ ప్రకాశాలన్నిటికీ ప్రకాశం. శ్రీ ఆరోగ్యాన్ని ప్రసాదించే భగవంతుడు ఎవరంటే సూర్య భగవాన్. సూర్య నమస్కారాలు అని 12 రోజుల్లో ఉంటాయి అన్నమాట. సూర్య నమస్కారాలు కనుక రోజుకు 12 సార్లు చేస్తే శరీరం అంతా కూడా చెమట పెట్టిపోయి అలసిపోతారు. చక్కగా వ్యాయామం జరుగుతుంది, ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. బట్ ఆరోగ్యాన్ని ప్రసాదించే భగవంతుడు సూర్య భగవాన్. ఆయన ఒక ప్రకాశం. చంద్రుడు అమృత కిరణాలను ఇస్తాడు. పంటలు పండుతున్నాయి అని అంటే సూర్య భగవానునితో పాటు చంద్రకిరణాలు కూడా ఉండాలన్నమాట. కాబట్టి అటువంటి చంద్రుడు ఒక చంద్ర పరమాత్మ ఒక జ్యోతి. చక్కగా మనం వంట చేసుకుంటూ ఉంటాం అగ్ని భగవంతుడు. అగ్ని భగవంతుడు ఒక జ్యోతి. ఆకాశంలో వర్షాకాలం మొగ్గులున్నప్పుడు గురువులు ఉరిగినప్పుడు తడుక్కున మెరుస్తాయి మెరుపులు. ఆ మెరుపు ఒక ప్రకాశం. ఇప్పుడు కరెంటు వచ్చింది కాబట్టి కరెంటు ఒక ప్రకాశం. ఈ ప్రకాశాల అన్నిటికీ ప్రకాశం ఏది అని అంటే పరమాత్మ. జ్యోతిషామపి తజ్జ్యోతి. ప్రకాశాలన్నిటికీ ప్రకాశం జ్యోతి. ఆ ప్రకాశం అనేటువంటిది పరమాత్మ. దాన్ని స్వయం ప్రకాశము అని అంటారు. అన్నతా అని తెలుసుకుంటూ ఇతరాన్ని ఏది ప్రకాశింపజేస్తుందో ఏది తెలుసుకుంటుందో అది పరమాత్మ. తస్య భాష సర్వమిదం విభాగం. ఆ భగవంతుని యొక్క ప్రకాశం చేతనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. సముద్రంలో జలం ఉండబట్టే నదులు ఉత్పన్నమై తిరిగి మళ్ళీ దాంట్లోనే లయమైపోతున్నాయి. కాబట్టి జలానికి అన్నిటికీ జలం ఏది అని అంటే సముద్రం. అట్లాగే ప్రకాశాలన్నిటికీ ఏది ప్రకాశం అని అంటే మనలో ఉండే ఆ పరమాత్మ. అయితే ఆ పరమాత్మ ఏ విధంగా మనకు తెలియబడుతుంది అని అంటే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. తెలుసుకోదగినటువంటిది ఆ నిర్గుణ పరమాత్మే. అది దేనివల్ల కలుగుతుంది? జ్ఞానం. చక్కగా గురువుల వద్ద శ్రవణం చేస్తే అది క్రమంగా మనకు ఆ పరమాత్మ నేను అనే జ్ఞానం మనకి కలుగుతుంది. అయితే గురువుల వద్ద శ్రవణం చేసినంత మాత్రానే ఆ జ్ఞానం మనకు కలుగుతుందా అని అంటే దానికి తోడుగా జ్ఞాన గుణం, చక్కగా జ్ఞానగమ్యం, సద్గుణాలు మనకు ఉండాలన్నమాట. చక్కగా భగవంతుడు 16 అధ్యాయములో అభయం సత్వ సంశుద్ధి అని దైవగుణాలు 26 బోధించాడన్నమాట. అభయం ధైర్యంగా ఉండాలి, సత్వ సంశుద్ధి. సత్వగుణం రజోగుణం తమోగుణం అని 3 గుణాలు ఉన్నాయి. ఈ తమోగుణం రజోగుణాలను అణచి సత్వగుణాన్ని సంపాదించుకుంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది అన్నమాట. సత్వగుణం అధికంగా ఉన్న వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. తెలివి గలవాడు తెలివి తక్కువ వాళ్ళని మోసం చేయకూడదు అనేది కూడా సత్వ సంశుద్ధి అనేదానికి ఒక నిర్వచనం భాష్యంలో చెప్పబడింది అన్నమాట. ఈ విధంగా అటువంటి దైవగుణాలను మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో అటువంటి గుణాలను సంపాదించుకుని గురువుల దగ్గర వేదాంత విచారణ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి జ్ఞానగమ్యం, ఆ జ్ఞానం మనకి పొందుతాం, జ్ఞానాన్ని మనం పొందుతాం, జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అంటే ఆ పరమాత్మను నేను అనే జ్ఞానం మనకి చక్కగా కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు దేహం నేను అనే భావన మనకు ఎలా దృఢంగా ఉంటుందో అప్పుడు ఈ దేహేంద్రియాలు పంచభూతాలవే కానీ ఇది నేను కాదు నాది కాదు నేను శరీరానికి లోపం ఉన్నటువంటి శరీరంలో విలక్షణంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటి ఏ ఆత్మైతే ఉన్నదో అదే పరమాత్మ, నేనే పరమాత్మ, పరమాత్మే నేను అనే జ్ఞానం మనకు దృఢంగా కలుగుతుంది అన్నమాట. ఇంతకీ
ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నది? హృది సర్వస్య విష్ఠితం, అందరి హృదయాల్లో ఉంటూ ఉన్నదన్నమాట. కాబట్టి మన హృదయంలో ఉన్న పరమాత్మని మనం గుర్తించాలన్నమాట. అందుకని భగవంతుడు ఎక్కడో బయట లేడు, దూరంగా లేడు, మన శరీరంలోనే హృదయంలో ఉన్నాడు, మనంగా ఉన్నాడు. ఇట్టి పరమాత్మ నేనుగా ఉన్న పరమాత్మని నేను అని మనం గుర్తించడమే మన జీవితం యొక్క పరమావధి. లోపలుండి ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అని అంటే సత్తు చిత్తు ఆనందం అనంతం ఏకం అద్వైతంగా ఉంటాడు. సత్తు అంటే ఎల్లప్పుడూ ఉంటాడు. అందుకని మనం ఎల్లప్పుడూ ఉండాలి అనుకుంటాం. మన నిజస్వరూపం సత్తు కనుక సత్తు మూడు కాలాల్లో మార్పు లేకుండా ఉంటుంది కనుక ఎప్పుడు ఉంటుంది కనుక మనం ఎప్పుడు ఉండాలి అనుకుంటాం. అది చిత్తు అంటే జ్ఞానం, నాలెడ్జ్. మనం అన్నీ తెలుసుకుంటూ జ్ఞానిగా ఉండాలి అనుకుంటాం, కానీ అజ్ఞానిగా ఉండాలి అని అనుకోం. మన స్వరూపం జ్ఞానం కనుక ఆ జ్ఞానభావమే మనం కలిగి ఉన్నాం. అది ఆనందం. మన యొక్క నిజస్వరూపం ఆనందం. అందుకని మనం ఆనందంగా ఉండాలని ఆనందాన్ని కోరుకుంటాం, కానీ దుఃఖం మన స్వరూపం కాదు కనుక దుఃఖాన్ని మనం కోరుకోము. అందుకని గాఢంగా నిద్రపోయినప్పుడు ఏ విషయాలు లేకపోయినా మనం హాయిగా ఆనందంగా ఉంటున్నాం. ఆనందమే మన స్వరూపం. ఆనందో బ్రహ్మేతి విజానాత్, ఆనందమే పరబ్రహ్మం అని చక్కగా తెలుసుకోవాలి అని భగవంతుడు ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నాడు. అనంతం, అనంతం అంటే గొప్ప దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమై పూర్ణంగా ఉంటుంది. నవ్యాపిత్వా దేశతోంత, ఈ ఆత్మ ఈ నామరూపాది ప్రపంచంలోనూ ఉన్నది, ప్రపంచానికి అతీతంగా పూర్ణంగా ఉన్నది. అట్టి పూర్ణమైన పరమాత్మన నేను అని మనను మనం తెలుసుకోవాలి. స్వల్పమైన అల్పమైన దేహం నేను కాదు, నాది కాదని తెలుసుకోవాలి. అది నిత్యత్వాన్ నాపికాలత, అన్ని కాలాల్లో ఉన్నది, కాలాలకు అతీతంగాను ఉన్నది. ఇదివరకు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, రేపు ఉంటున్నది, అంటే మూడు కాలాల్లో ఉంటున్నది. ఇదివరకు అంటే భూతకాలం, ఇప్పుడు అంటే వర్తమాన కాలం, భవిష్యత్తులో ఉంటుందంటే భవిష్యత్ కాలం. మూడు కాలాల్లోనూ ఉన్నది, కాలాలకు అతీతంగాను ఉన్నది. ఈ సృష్టి స్థితి లయాలు ప్రపంచం ఉన్నప్పుడు ఉన్నది, ప్రళయ అనంతరము ఆ పరమాత్మ ఉంటుంది. కాబట్టి అది అనంతం. నవ్యాపిత్వా దేశతోంత, నిత్యత్వా నాపికాలత, నా వస్తుతోపి సార్వాత్మ్య, సమస్త నామరూపాలకి ఆధారంగా ఉంటుంది, అన్నిటికీ ఆధారంగా ఉండేది ఆ పరబ్రహ్మం. కనుక వెనుక నన్నియుతానగు విభుదలంతో అని గజేంద్రుడు భాగవతంలో భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకని వెనుక నన్నియుతానగు విభుదలంతో, విభుడు అని అంటే పూర్ణంగా ఉండేవాడన, ఈ నామరూపాలకు వెనుక ఉన్న భగవంతుడు ఆకాశంలాగా పూర్ణంగా ఉన్నాడు. అట్టి పూర్ణమైన పరమాత్మను నేను భజిస్తాను అని గజేంద్రుడు అంటున్నాడు. ఆ పూర్ణమైన పరమాత్మే మన నిజస్వరూపం. అది ఏకంగా ఉంటుంది. అందుకనే మనం నిద్రపోతే ఏకంగా అనేకత్వం లేనే లేదు, మనకి ఆకాశంలాగా ఏకంగా ఉంటుంది. ఇట్టి పరమాత్మ ఎప్పుడో లేదు, హృది సర్వస్య విష్ఠిత, అందరికీ వారి వారి హృదయాల్లోనే ఆ పరమాత్మ ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఉన్న పరమాత్మని, మనమైనటువంటి పరమాత్మని, అందరి యొక్క నిజస్వరూపమైన పరమాత్మని నేనని గుర్తించాలి. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా ఎది వా దుఃఖం సయోగి పరమో మత. అందరూ ఇట్టి పరమాత్మ స్వరూపులని, ఆ పరమాత్మ నేనేనని, తనను పూర్ణమైన పరమాత్మగా, అందరినీ పూర్ణమైన పరమాత్మగా గుర్తించి, అందరినీ పరమాత్మగా భావిస్తూ, అందరు ఎవరికి ఏ సేవ చేసినా పూర్ణమైనటువంటి పరమాత్మకే సేవ చేస్తున్నానని ఇతరులకు మేలు చేస్తూ ఉంటారు, అటువంటి వాడు ప్రపంచంలో అందరికంటే నాకు ప్రియమైన వాడు అని భగవంతుడు 6వ అధ్యాయంలో 32వ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనని పూర్ణమైన పరమాత్మగా తెలుసుకోండి, అందరినీ పూర్ణమైన పరమాత్మగా తెలుసుకోండి. ఆ పరమాత్మ అయినటువంటి నేనే అందరిలో ఉన్నాను, అక్కడ అందరిలో ఉండే పరమాత్మని నేనేనని ఎవరికి వారు తెలుసుకొని ఒకరు ఇతరులకు మేలు చేస్తూ సుఖంగా జీవనయాత్ర సాగించినట్లయితే మీరు ఇక్కడ సుఖంగా ఉంటారు, మరణ అనంతరం అక్కడ సుఖంగా ఉంటారు. అందుకని భగవంతుడు గీతా సారాన్ని ఈ అధ్యాయంలో ఈ విధంగా మనకి అందించారు. దీన్ని చక్కగా శ్రవణమైంది, మననం చేసుకోండి, నిధిధ్యాస చేసుకొని హాయిగా బ్రహ్మానందంలో విహరించెదరుగాక. ఓం తత్సత్. ఓం.